దేవుడు మరి మా జీవితంలో ఎప్పుడు మరి మేము దేవుణ్ణి ఎదుగుతా ఉన్నాం. మరి ఎప్పుడు మా నాతను మరి మా కాపాడు పంటకు వస్తూ ఉంటారు. మొన్న కూడా వచ్చారు ఇక్కడికి. ఈ శక్తులు ప్రభావంకి భయపడి వాళ్ళు రావటానికి ఇక్కడ అసలు జడిచిపోయి రావట్లేదమ్మా మేము రాము అని చాలా భయపడి వాళ్ళు పంపిస్తే కూడా చాలా భయంకరంగా ఉన్నారు. పోయిన సంవత్సరం కూడా 22, 23 తారీఖులో కూడా అలాగే పెద్ద యాక్సిడెంట్ అయిన చూశాను నేను. మరి మా నాయ్య గారి యాక్సిడెంట్ చూశాను, మా నాతని యాక్సిడెంట్ అయిన చూశాను. మా జీవితంలో నాయన అసలు చనిపోయిన ప్రాణాన్ని దేవుడు ఎప్పుడైతే నేను దేవుళ్ళు క్యాకు వేసానో అది అసలు మా జీవితంలో చనిపోయినంత వరకు కూడా అసలు మరుపురాని సాక్ష్యం అనమాట అది. యేసు అని ఎప్పుడైతే నేను కేక వేసానో పోయిన చాలా దేవుడు అతనిలో ఆయన ఊపిరిపోసే గాయనమా అంటే మరి మన కూడా బాబు బాగోలేదు. అసలు ఎందుకు అట్లా చికాకు చెప్తాడని అయ్యగారు ఫోన్ చేస్తే అప్పుడు మరి ప్రార్థనలో పెట్టారు. ఆ చీకటి నుంచి దేవుడు విడిపించి మరి ఆ బిడ్డ పట్ల ఎంతగానో చనిపోయిన నాతను బ్రతికించి సజీవంగా ఉంచి దేవుడు బిడ్డని సాక్షి నిలిపాడని గొప్ప సాక్షిగా ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను. మరి అందరూ నాయన మరి ఇంకా మేము దేవుళ్ళు ఎదగటానికి అవధేతుంటాయి మమ్మల్ని క్షమించదు అయితే వాళ్ళని బాధ పెట్టేవాళ్ళుగా ఉంటాను ఆయన. మీ అందరినీ ప్రార్థన చేయమని కోరుతున్నాను దేవుని సాక్షి దీవించండి. ఆమేన్.